మీచేత పాట రాయించాలనుకుంటాను, మీరు బిజీగా ఉండటం లేదా కూడటం లేదా మీరు ఆల్టరేట్ మళ్ళీ వెళ్ళిపోవటం, ఇట్లా ఇలా కాంపిటీషన్ లో జరుగుతూ ఉంటాయి కదా. మీ రచయితలు అందరూ మామూలుగా ఈ పాట నాకు వచ్చింది ఇలా పాడాను అదేంటి వాడు నన్ను అడిగి మళ్ళీ నీచేత ఎందుకు రాయించుకోండి, ఇట్లాంటి క్లాష్లు ఎప్పుడైనా జరిగినాయా మీ మధ్య? ఒక సూత్రాన్ని నమ్మల్ బాలు గారు చెప్తా ఉంటారు కదా, మామూలుగా ఖానే ఖానే పే లిఖతే హే దానే దానే పే లిఖతే హే కానే వాలే కానామని, అలాగే గానే గానే పర్ లిఖతే హే గానే వాలే గానా గానా పర్ లిఖతే హే గానే వాలే కానా, అలాగే లిఖనే వాలే కానామ్ కూడా అక్కడ లిఖితమై ఉంటుంది. ఆ ఫిలాసఫీలో వెళ్ళిపోతే అసలు ఇలాంటి ఆలోచనలు ఏం రావండి. కాకపోతే నేను కోరుకునే చిన్నపాటి హుందాతనం ఏంటంటే, దర్శకులైనా నిర్మాతలైనా ఒక పాట ఒక రచయిత చేత రాయించుకుంటున్నప్పుడు అది పూర్తిగా కుదరాలని లేదు, నచ్చాలని లేదు, ఏదో కారణంతో ఇతను రాసింది సరిగ్గా ఆ సన్నివేశానికి వాళ్లకున్న అప్పటి మనస్తత్వానికి సరిపోయింది అనిపించకపోవచ్చు. అప్పుడు ఎందుకో ఇది కుదరట్లేదండి, నేను పలానా రచయిత దగ్గరికి వెళ్తున్నాను అది రాయించుకోవడానికి అని గనక సమాచారం ఇచ్చి వెళితే హుందాగా ఉంటుంది. అంటే తర్వాత పాట ఇంకో పాట వచ్చినప్పుడు రాయడానికి మనకి రాయించుకోవడానికి వారికి కూడా చాలా హుందాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుద్ది అంటే, ప్రయత్నిస్తుండగా ఒక రచయిత ప్రయత్నిస్తుండగా సరే నప్పట్లేదు అని చెప్పి మళ్ళీ ఏమొస్తుందో ఇంకో వర్షన్ అతని దగ్గర నుంచి అది వదులుకోకుండా అతనికి చెప్పకుండా ఈ ట్యూన్ ఇంకో రచయితకి ఇచ్చి ఇతని దగ్గర ఏమొస్తుందో చూద్దాం అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయడం అనేది సాహిత్యానికి సంగీతానికి అంత ఆరోగ్యకరం కాదు. ఆ పద్ధతి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది తప్పితే ఈ పాట రాయలేదని కానీ ఈ పాట రాలేదని కానీ ఏ సందర్భంలోనూ నేను అనుకోలేదు. పాటలు అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాటలకి పూర్వవైభవం వచ్చిందో లేదా అట్లా అనుకోవచ్చు, ఒకనొక టైం కూడా పాటలు సినిమాకి అడ్డుపడతాయని చెప్పేసి పాటలు నేపేసి పాటల వల్ల మన ఖర్చు పెరుగుతుందని పాటలు నేపేసి ఇట్లా సందర్భం కదా, ఆ రెండింటి మీద మీ విశ్లేషణ ఏంటి? అడ్డుపడుతుందన్న సందర్భంలో అసలు పాటలకే సన్నివేశం పెట్టకూడదు. మన కథ కథకి పాట అవసరం లేదు, పాట అవసరం లేకుండానే కథ పరిగెడుతుంది, పాట అవసరం లేకుండానే కథ కన్వే అవుతుంది అనుకున్నప్పుడు పాట పెట్టన అవసరం లేదు. మనం పాట పెట్టాము అంటే ఒక కన్విక్షన్ ఉండాలన్నమాట. ఒక నేను అప్పుడు ఏదో ఒక కొటేషన్లో రాసిన మండే మోటివేషన్స్ అని నా ఇన్స్టాగ్రామ్లో సరదాగా పెడతా ఉంటాను, అందులో భావి దర్శక అని ఒక కొటేషన్ రాశాను. నీ సినిమాకి హిట్ పాట రావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి సీను ట్యూను ఇచ్చేస్తే సరిపోదు, స్కీము థీము కూడా ఇచ్చి తీరాలి అని. మనం ఒక పాట ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఈ పాట కేవలం వినోదం కోసం పెడుతున్నామా? ఒకవేళ వినోదం కోసం పెడితే ఏ కోణంలో మనం వినోదం అందించాలి, ఎవరిని టార్గెట్ చేసి ఆ వినోదం అందించాలి, ఆ పాట ప్రథమ పురుషలో రాయాలా, ఉత్తమ పురుషలో రాయాలా, ద్వితీయ పురుషులో రాయాలా, ఆ పాట జానర్ ఏంటి, సంగీతపరంగా ఆ పాట నడక ఎలా ఉండాలి, పల్లవి ఎక్కడ మొదలు పెట్టాలి, రెండో చరణం ఆఖరిలైన ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ పాట జర్నీ ఏంటి, ఇలా ఆ పాట మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పాట రాయిస్తే అప్పుడు పాట సినిమాకి అడ్డు కాదు. ఒక్కొక్కసారి సినిమా నుంచి ఒక ఉపశమనం కూడా ప్రేక్షకుడు కోరుకుంటున్నప్పుడు ఐటమ్ సాంగ్ లాంటివి లేకపోతే పార్టీ సాంగులు లాంటివి ఉపయోగపడతాయి, ఎప్పుడూ అడ్డు కాదు. కానీ పాట రాయించేటప్పుడు చీకట్లో రాయకుండా ఎలాంటి పాట రాయించాలి, ఏ థీమ్లో పాట వెళ్ళాలి అన్న ఒక పరిపక్వత ప్రదర్శిస్తే ఖచ్చితంగా సినిమాలో 7-8 పాటలు ఉన్నా కూడా పాటలు హిట్ అవుతాయి, అడ్రవు సినిమాకి. ఒక్కో రచయిత మీద ఒక్కో బ్రాండ్ పడుతుంది. అనంత శ్రీరామ్ సాహిత్య పరంగా సాహిత్య విలువలతో అద్భుతంగా రాస్తాడు, పలానా రామరాజ శాస్త్రి గారు ఆయన ఐటమ్ సాంగ్ అద్భుతంగా రాస్తాడు, అదే పలానా ఇంకో పేరు సెంటిమెంట్ సాంగ్స్ బాగా రాస్తారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ మీద ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది, మిగతా పాటలు ఎక్కువ అన్ని రాయగలిగి ఉన్నా కానీ ఓ దాని మీద పర్టికులర్గా ఉంటుంది. అలా ఆనంద శ్రీరాముకి ఏంటి అంటే, అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి, ఏ బ్రాండో మీరే చెప్పాలి. జై బాలయ్య కిర్రెక్కుతాందేటో తస్సహదియ్యా, నాగేట్టి సాలకాడ నాకేట్టి పనిరు, నా పగడ్డి సేలకాడ నాగేట్టి పనిరు, దిగు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో.
అలాగా మమ్మ 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 హేస ముస్తాబయ్యి ఇట వచ్చేసా. ఇవన్నీ మాసు. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో. అదవచ్చు. లేకపోతే పరారే పరారే పప్పరారే బండెక్కి భయం పరారే, ఎంగ యమ ఎంగ యమ ఇరగేసుకో, యమ పోట్టుగా సీటుకే ఎరవేసుకో. ఇవన్నీ ఏం చూడండి, నా బ్రాండ్ అదేనా? కాదు కదా, కాదు చెప్పాను. ఏంటంటే బ్రాండ్ అనేది ఏమవుద్దంటే, ఒక పాట రాసినప్పుడు మంచి హిట్ అయింది అనుకోండి, అప్పుడు సినిమా తీస్తున్న వాళ్ళు అప్పుడు హిట్ అయిన పాట చూసుకుంటూ ఉంటారు. ఆ పాట ఎవరు రాశారని చెప్పి అలాంటి పాట అతనితో రాయిస్తూ ఉంటారు. అలా ప్రేమ పాటలు హిట్ అయిన సందర్భాల్లో వరుసగా ప్రేమ పాటలు రాయించడం వల్ల ఎక్కువ ప్రేమ పాటలు హిట్ ఉన్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నమాట. కానీ ఈ అదే నెంబర్ ఆఫ్ మాస్ హిట్ సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు మీద మీరు అన్న కమర్షియల్ బ్రాండ్ ఉంది కదా, నాలో నేనేనా ఏదో అన్నానా, నాలోనే లేని మై మరపునా, అలాంటి అద్భుతమైన మెలోడీస్ కూడా ఆయన హిట్లు. ఆ బ్రాండ్ అనేది ఒక మిథ్య బేసిక్. అనుకున్న వాళ్ళ బ్రాండ్ కానీ ఏ రచయిత అయినా ఏ పాట అయినా రాయగలరు. కారణం ఏంటంటే రచయిత కంటూ జీవితం ఉంటుంది, ఆ జీవితంలో అన్ని రకాల భావోద్వేగాలు అనుభవించుంటారు. ఈ సన్నివేశానికి అతని దృక్కోణంలో స్పందించి రాస్తాడు తప్పితే ఆయన మాస్ పాటలు రాయలేడు, క్లాస్ పాటలు రాయలేడు అనేది ఉండదు. బ్రాండ్ అనేది మిథ్య అన్నమాట. జనరల్గా ప్రతి మనిషికి మన నిజ జీవితంలో ఏం జరుగుతుంటాయో దాని ఆలోచనలను బేసిక్గా చేసుకుని కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అట్లా మీ లైఫ్లో మీ పాటల రచయితగా మీ రియల్ లైఫ్లో జరిగిన సంఘటనల్ని ఆ పాటల రూపంలో కూడా తీర్చిదిద్దుని లవ్ సాంగ్స్. అలా అనుకుంటే కనుక అస్సలు ఒక్క లవ్ స్టోరీ లేదు నాకు జీవితంలో. ఎందుకని? బ్రేకప్స్ లేవు, ప్యాచప్స్ లేవు. నిజం చెప్పాలంటే మామూలు అరేంజ్డ్ మ్యారేజ్ నాది. అలా అని పోని పెళ్ళి అయ్యాక ఉన్న ఎక్స్పీరియన్సెస్తో రాసానా అంటే, పెళ్ళికి ముందు ఉన్న చాలా పెద్ద ఏమై చేసేవే అవ్వచ్చు, ఈ కొత్త బంగారు లోకం అవ్వచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప హిట్ సాంగ్స్ ప్రేమ పాటలన్నీ పెళ్లికి ముందు చేసినాయి. కాలేజ్ లైఫ్లో కూడా ఒక్క లవ్ స్టోరీ లేదు నాకు, నన్ను ఎవడో చూసి ప్రేమించలేదు. అప్పుడు ఉన్న ఈ బక్క పర్సనాలిటీకి ఇదికి నేను మన యూత్ భాషలో చెప్పాలంటే నేను అంత పెద్ద ఫిగర్ కాదు అక్కడ. పోనీ ఇంకొంచెం చెప్పాలంటే సౌండ్ పార్టీ కాదు బిల్డప్లు ఇవ్వడానికి. మామూలు మధ్యతరగతి కుటుంబం, ఎగువ మధ్యతరగతి రైట్ కుటుంబం పుట్టాం కాబట్టి బైకులు తెచ్చి సర్కిల్స్ కొట్టే అంత ఇది లేదు. బ్రాండ్లు బట్టలు వేసుకుని బిల్డప్ ఇచ్చే అంత ఆ క్రమం కూడా లేదు. కానీ అలా అని చెప్పి వాటినే ప్రేమిస్తారా అంటే, గొప్ప చదువుకుని మార్కులు తెచ్చే స్టూడియస్గాను లేదు, లేకపోతే పెద్ద మనిషిగా ఉండి అందరి సమస్యల్ని సాల్వ్ చేసే అంత పరిపక్వత లేదు. అందుకని అమ్మాయిలకు కావాల్సిన ఏ లక్షణం లేదు అప్పుడు నా దగ్గర. ఒక లవ్ స్టోరీ లేదు, కానీ ప్రేమ పాటలు ఎలా రాశాను. పాట అనేది, కళ అనేది ఒక కాల్పనిక ప్రపంచం. మన ఊహాశక్తి, మన కాల్పనిక శక్తి, మన సృజనాత్మకత ఎంత ఉందో దాన్ని బట్టి అది చేస్తాం అన్నమాట. హీరో పాత్రలన్నీ మనం జీవితంలో అనుభవించి ఉండం కదా. దర్శకుడు రాసిన పాత్ర, ఈ పాత్ర తీరుతెన్నులు ఇలా ఉండవచ్చు అనుకుని, ఉదాహరణకి సర్కారు వారి పాటలో ఎవ్రీ పెన్నీ లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, అంటే అతని పాత్ర అది. నువ్వు ప్రతి రూపాయికి నువ్వు
విలువ ఇవ్వవలసిందే, గౌరవం ఇవ్వాల్సిందే, ప్రతి రూపాయిని నువ్వు ప్రేమించవలసిందే. ఆ రూపాయి నీదే నీదే అయినా నాదే అయినా ఆ ఒక్కో రూపాయి, ఆ రూపాయి నీదవ్వచ్చు నాదవ్వచ్చు, కానీ ఆ రూపాయిని మాత్రం గౌరవించు అనేది ఆ పాత్ర తీరుతుంది. నేను అలా ఉంటానా అంటే నిజ జీవితంలో ఉండకపోవచ్చు. సో ఆ కాల్పనిక శక్తి, ఆ సృజనాత్మకత, ఆ ఊహాశక్తితో మనం ప్రదర్శించే కళ అన్నమాట. అందువల్ల జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని మనం పాటల్లోకి పెడతాం లేదు, కానీ మనకు పోగయ్యే పదజాలం ఉంటుంది కదా, ఆ పదజాలం మాత్రం మనకి మన పరిచయం అయిన వ్యక్తులు మనం చదివిన పుస్తకాల నుంచి వచ్చాయి అన్నమాట. మన జీవితం అక్కడి వరకు మన కళకు ఉపయోగపడుతుంది.